హాయ్ హలో నమస్తే జయా సుస్మార్ 006కి స్వాగతం సుస్వాగతం. ఓకే, ఏంటి అలంకరణలు, ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? ఏం లేదండి, చూసారా బాగుందా? ఓకే, మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షల సందర్భంగా మీ అందరికీ నేను ఈరోజు వీడియోని ఈరోజు మీకు అప్లోడ్ చేయలేనమాట. దీపావళి చేసాము అది ఇది అనేసి పెద్ద హంగామా అయితే చేయలేదు ఈ సంవత్సరం, ఎందుకంటే మాకు మా మామయ్యగారు చనిపోయారు కాబట్టి మేము చేయకూడదు. అందుకు చాలా తక్కువగా కొద్దిగా, అంటే అసలు పెట్టకుండా దీపం ఉండకూడదు, దీపాలు పెట్టచ్చు, దీపాలు పెట్టడంలో ఎలాంటి దోషం లేదు అనమాట. కాకపోతే పూజ టెంకాయలు ఇలాంటివి పూజ చేయొచ్చు, కానీ టెంకాయలు కొట్టకూడదు. ఇవన్నీ లేకుండా సింపుల్గా అనమాట ఇంట్లో దీపాలు వెలిగించాము కొన్ని. అవి వచ్చేసి అవి కూడా వీడియో తీయలేదు. కొందరు ఉంటారు కదా దీపావళి అంటే ఇలాంటి టైంలో మీరు చేసుకుంటారా, చేయొచ్చా, చేయకూడదు ఇలాంటి అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బట్ అక్కడికి కొన్ని చాలా కొన్ని లిటిల్ అనమాట యాడ్ చేస్తాను చుదురుకొని. అలాగే మేము దీపావళికి ఏమేమి పిండి వంటలు చేసామో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దీంతోపాటు పిల్లల టపాసులు కాల్చారు. నిజం చెప్పాలంటే కాల్చకూడదు అంటారు, మరి పసిపిల్లలు కదండి, వాళ్ళు ఆగలేరు కదా, వాళ్ళ నాన్నతో కూడా కాల్పించాలి అంటే వాడికి ఇష్టం అన్నమాట, వాడు చేసిన పని వాళ్ళ నాన్నతో కూడా చేపించాలి అనేసి వాళ్ళ డాడీతో కూడా కాల్పించాడు అనమాట, అంటే టపాసులు కాల్పించాడు. అది సంగతి. ఓకే, టపాసులు కాల్చడానికి అయితే వెళ్ళాలి కదా కిందికి, ఒకసారి చూడండి నేను రెడీ అవుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి మా ఇంటి ముందే టపాసులు కాల్చి కిందికి వెళ్ళి కింద కాల్చాను. నేను ఇదైతే చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఇది లాస్ట్ నేను కింద కాల్చి వచ్చిన ఇది లాస్ట్ అనమాట, అన్ని పిల్లలు కాల్చినాక లాస్ట్ వన్. అది రివర్స్లో ఉంది వీడియో మొత్తం, ఒకసారి చూడండి. అంటే ముందుదేమో లాస్ట్కి వెళ్ళిపోయింది, లాస్ట్దేమో ముందుకు వచ్చింది. అయ్యి షార్ట్స్ కోసం లేమా, ఏయ్ వెనక డాడీ షర్ట్కి పెడుతుందిరా. వీడియో తీసుకుంటారా ఫోటో బాగుంది.
start the day yet. I just wanna stay, even if we run late. This morning, let's take our time. Everybody needs a break, right? Sometimes I wait for just an hour more. What's the rush? ఇదే విధంగా నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తా ఉంటే లైక్ చేయొచ్చు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా తెలియని వారికి నా వీడియోస్ మీకు నచ్చితే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చూస్తారు కదా. అదేవిధంగా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చేసుకున్నట్లే. ఓకే, ధన్యవాదాలు, నమస్తే.